శ్రీనివాస్ గారు చెప్పండి. సో నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వినే ఉంటారు, చూసే ఉంటారు మీరు. సో ఏంటి దాని సారాంశం, మీరు దాన్ని ఎలా కాంప్రహెండ్ చేసుకున్నారు అంటే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్ లో ఉన్న ఇతర మిత్రులకు, సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్లో కొత్తదనం ఏం లేదు. మొదటి నుంచి కూడా ఆయన ఏదైతే చెబుతున్నాడో, వ్యతిరేక ఓటును చిలనివ్వకూడదు, అదేవిధంగా పొత్తుతో ముందుకెళ్తామనే విషయాన్ని మొదటి నుంచి కూడా చెబుతున్నారు. నిన్న చెప్పినటువంటి విషయాల్లో కొత్తగా ఏం లేదు. అంతేకాకుండా గతంలో కూడా అనేక సార్లు చెప్పారు, భారతీయ జనతా పార్టీతో మేము పొత్తులో ఉన్నాం, భారతీయ జనతా పార్టీతో కలిసి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అధికార పార్టీని ఇంటికి పంపించేదానికి వైసీపీ ఆగడం నుంచి ప్రజలను రక్షించేందుకు. నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, సారీ. మీరు ఎలా చెప్తున్నారో అసలు కొత్తదనం లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. మీరు గత ఆయన రోడ్ షో నిర్వహించి ఆయన మాట్లాడిన సభలో మాట్లాడిన మాటకి, నిన్న మాట్లాడిన మాటకి ప్రధానమైన డిఫరెన్స్ నేను చెప్తాను. మీకు కనబడని ఆ డిఫరెన్స్ నేను చెప్తాను. ఎందుకుండవు ముఖ్యమంత్రిగా ఎవరినో నిలబెట్టడానికి, ఎవరినో కూర్చోబెట్టడానిక మేము రాజకీయాల్లోకి వచ్చింది. ఇదే కదా, ఇలాగే కదా మాట్లాడతారు ఆయన జన సైనికులతో. వేలాదిగా వచ్చిన ఆయన రోడ్ షోలో, గంటల తరబడి రోడ్ షో నిర్వహించి ఆ తర్వాత వచ్చిన సభలో, అంతకు ముందు కూడా. కానీ నిన్న మాట్లాడిన ప్రధానమైన అంశం ఏంటంటే సీఎం పదవి అనేది, అది దానికై అది రావాలి, కష్టపడితే. కానీ ఒకటి నిజం చెప్పారు ఇక్కడ చాలా క్లారిటీగా, అది కష్టపడితే అదే వస్తుంది. కష్టపడితే, కష్టపడిన వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది, అయిన వాళ్ళు కష్టపడితేనే వచ్చింది, అది మాత్రం వాస్తవం. ఓకే, ఇప్పుడు అంత తనకు అంత శక్తి లేదు అనేది మరి ఎవరిని నిరాశపరిచారు? జన సైనికులనా, ఆయన అభిమానులనా? నా మాట విన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే నాకు అభిమానులు. నువ్వు సీఎం హోదాలో ఉండాలి, సీఎం కుర్చీలో కూర్చోవాలి, అప్పుడే మేము సంతోషిస్తామని చెప్పిన వాళ్ళు నా వాళ్ళు కాదు అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. రైట్, నేను తప్పైతే మీరు నన్ను సరిదిద్దండి. ఇప్పుడు ఇంకో విధంగా ఆలోచించాలండి. ఆయన ఒక మాట చెప్పారు స్పష్టంగా, నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా మీరు సీఎం అభ్యర్థిగా ఉన్నప్పుడు మాత్రమే పుత్తుల్లోకి వెళ్ళండి అని సలహాలు చెప్తున్నారు. వాస్తవంగా బలాబలాలు బేరీజు వేసుకుంటే సీఎం సీఎం కావాలని అనుకున్నప్పుడు కోరుకుంటే వచ్చేది కాదు, సీఎం పదవి వరించి రావాలి. అందుకు అవసరమైనటువంటి సమాయత్తం కావాలి, ఆ రకంగా బలాన్ని పెంచుకునే విధంగా మనం బలాన్ని పెంచుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంటే జన సైనికులను మరో విధంగా పోరాటానికి, మరింత కష్టపడడానికి ఉత్తేజపరిచే విధంగా, సమాయత్త పరిచే విధంగా ఆ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బలాబలాల విషయంలో చెప్పారు, ఒకవేళ మీరు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో, 137 సీట్లు పోటీ చేశాము, మరి అప్పుడు ఆదరించి ఉంటే ఖచ్చితంగా ఇవాళ మన బలం పెరిగి ఉండేది, మీరన్నట్లు ముఖ్యమంత్రి హోదాని డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉండేది. కానీ ముఖ్యమంత్రి కోసమే అని కాకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం, ప్రజలకు అధికారాన్ని ఇవ్వడం కోసం మనం ఖచ్చితంగా పొత్తులో ముందుకెళ్లాలని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనం కానీ సానుకూలంగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీతో మాత్రమే పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీతో కలిసి ముందుకెళ్తామని, అదేవిధంగా ఆత్మసాక్షిగా చెప్పండి సార్, ఆత్మసాక్షిగా, సాక్షి ఛానల్ లో ఆత్మసాక్షిగానే చెబుతున్నాను. మీకు ఏ రకంగా బీజేపీతో వెళ్తామని అర్థమైందో నాకు తెలియదు, కానీ మీ ఆశాభావానికి అయితే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను. ఆశాభావం కాదు, ఎక్కడ కూడా ఇంకొకటి, జన సైనికుల కన్నా కూడా మనం ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడదలుచుకుంటే, నిరాశ పరిచారు, మోసం చేశారు, ఇంకోటి పదునైనటువంటి పదాలు వాడుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నటువంటి జన సైనికులకు నిరాశ పరిచారా, లేక ఆ విషయాన్ని పదే పదే పెద్దదిగా చేస్తూ జన సైనికులను పవన్ కళ్యాణ్ కి దూరం చేసేటువంటి ప్రయత్నం, అదే దూరం చేస్తే అయిపోయేవాళ్ళ జన సైనికులు ఎవరో దూరం చేస్తే అయిపోయేవాళ్ళ రాజు గారు, ఒక చిచ్చు ప్రయత్నం ఎవరు చేస్తారు, వాళ్ళు నిరాశ అనిపిస్తుంది.